ఆంశ గ్రహదోషాన్ని ఎవరైనా తొలగించగలరంటే అది ఆ అమ్మాయి. తన శరీరం మీద త్రిశూలం గుర్తుంటుంది. అంశ్ని ఆ పిశాచి దృష్టి నుంచి ఎవరైనా కాపాడగలరంటే అది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చి తీరాలి, తప్పకుండా వస్తుంది నా అంశ్ కోసం. మీ దగ్గరికి జాబ్ కోసం వచ్చింది ఈ అమ్మాయి సార్. అసిస్టెంట్ రీసెర్చర్ జాబ్ కోసం వచ్చావా? ఇది మాయా చక్రం కదా, నేను ఇందులో కాలు పట్టిపోయేదాన్ని. మీరందరూ నన్ను ఎందుకు ఆపలేదు? మేము చాలా ట్రై చేస్తాం, అయినా నువ్వు వదలలేదు. కానీ ఆ న్యూ అడ్మిషన్ వచ్చి నిన్ను వెనక నుంచి టచ్ చేయగానే నీకు ఎంత పెద్ద షాక్ కొట్టిందంటే నువ్వు వెంటనే మోహిత్ని వదిలేసావు తెలుసా? ఆ పరిస్థితిలో నేను తన ప్రాణాలైనా తీసేవాడిని. ఈ అమ్మాయినే కదా వాడు పూల్లో పడేశాడు. అవును బాస్. ఈ చారిటీ కేసుకి ఇంటెన్స్ కుమార్కి మధ్య ఏదో జరుగుతుందిరా. ఈ అమ్మాయి టచ్ చేయగానే వాడు వదిలేశాడు, గుర్తుందా? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది బాస్. మనం పగ తీర్చుకోవాలంటే ఈ చారిటీ కేసు సాయం తీసుకుందాం. లెట్స్ హావ్ సమ్ ఫన్. రారా. ఎక్స్క్యూజ్ మీ, హాయ్. ఐ థింక్ మీరు ఈ కాలేజీకి కొత్త కదా? అవును. ఐఎమ్ షూర్ మీరు దేని గురించి వెతుకుతున్నట్టున్నారు కదా? యాక్చువల్లీ నేను బయాలజీ ల్యాబ్ కోసం వెతుకుతున్నాను. ఆఫ్ కోర్స్, లెట్ మీ హెల్ప్ యూ. మీరు ఇలా స్ట్రైట్ గా వెళ్ళి పైకెళ్ళారంటే ద ఫస్ట్ డోర్ ఆన్ లెఫ్ట్, దట్స్ యువర్ బయాలజీ ల్యాబ్. ఎనీథింగ్ ఎల్స్? ఓకే, థ్యాంక్ యూ. అన్నట్టు మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా? నిన్న పూల్లో పడిపోయారు, చాలా అన్యాయం కదా. మీకు జలుబు కూడా చేసినట్టుంది. అదా, అవన్నీ ఎప్పుడు మామూలే. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ నౌ. యా, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్, సీ యూ. బాయ్ బాయ్. ఇప్పుడు ఉంటుందిరా కిక్కు. నువ్వు వెళ్ళి మన వాళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళని బాస్కెట్బాల్ గ్రౌండ్లో కలవని చెప్పు. నేను పైకి వెళ్తాను, వెళ్ళు. అన్నయ్య, ప్లీజ్ బిలీవ్ మీ, మీకొకరు ప్రాణం తీసే హక్కు లేదు. ఈ విషయంలో నీకు నమ్మకం ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం లేదు. ఈ వీడియోలో ఉన్నది నువ్వు చూసావు కదా, అందులో ఉన్నది నేను కానే కాదు. ఆ పరిస్థితిలో నేను ఎవరికైనా హాని కలిగించవచ్చు. అది తర్వాత నాకు గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఏమో ఎవరికి తెలుసు ప్రీతిని నేనే మర్డర్ చేశానేమో. అన్నయ్య, నెవర్ సే దట్ అగైన్. అన్నయ్య, ప్రీతిని మర్డర్ చేసింది మీరు కాదు, అది ఇంకెవరు చేసుంటారు. ఇంకెవరు అంటే ఎవరు నేహ? అది అంటే ప్రియ చెప్పింది నిజమేమో అన్నయ్య. బహుశా మన కాలేజీలోనే ఎవరో, అది కూడా మన మధ్యలోనే ఎవరైనా చేశారేమో. భవానీ మాత త్రిశూలం గుర్తున్న అమ్మాయి. వాట్? అవును, అంశ్ నేను చెప్పాను కదా,
ఈ రోజు చాలా మంచి రోజునే. ఆ భవానీ తల్లి మన మీద దయ చూపించింది. ఈ రోజు నాకు అమ్మాయి కనిపించింది. అమ్మా, మీరెవరి గురించి మాట్లాడేది? అరే, ముందు నువ్వు ఇంటికి రారా. ఇంటికొచ్చి నువ్వే చూడు అమ్మాయిని. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెంటనే ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని చూడు. నీకు తనతోనే పెళ్ళి అవుతుంది. అమ్మా అమ్మా, మీరెవరు ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తనతో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేను క్లాస్కి వెళ్తానమ్మా. అయ్యో, ఆగాగు, నేను చెప్పేది పూర్తిగా వినరా? నీకు కూడా అమ్మాయి తెలుసు. అమ్మా, నేను ఇప్పుడు క్లాస్కి వెళ్తాను, మన తర్వాత మాట్లాడుకుందాం. ఆనిష్, హలో సార్. లెక్చర్ వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? గో టు ద క్లాస్. అలాగే మీరందరూ కూడా గో టు ద క్లాస్. నేను ఈ పెళ్ళి చేసుకున్నా. అనయ్య, ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవడం వల్ల ఈ వియర్డ్ థింగ్స్ లాంటివన్నీ ఆగిపోవడం జరిగితే మరి చేసేసుకోండి. పెళ్లి చేసేసుకోండి అన్నయ్య. పెళ్ళి అంటే ఒక కమిట్మెంట్నే, ఒక బంధం. ఎవరో ప్రిస్క్రైబ్ చేయగానే మనం తీసుకోవడానికి అదేం మెడిసిన్ కాదు.